సత్లో 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయి. కడ్రాయిలు బనీన్లు కొనవా? అది లైఫ్ స్టైల్లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా వేరే ఎవరు యూ గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7000 అయిందండి. క్యాషా కార్డ్? జస్ట్ పోలీస్. హలో హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం సార్? నేను సార్ హంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. నేను గట్టిగా పట్టున్నాను సార్, మీరు అర్జెంట్ బయలుదేరొచ్చండి. అలాగా 2 మినిట్స్ వచ్చేస్తున్నాను సార్. వచ్చే ముందు ఒక 7000 తీసుకురండి. ఎంత? 7000? 7000. ఓకే వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే ఈ సారతనకి ఏం చెప్తావు? ఇయ్యా ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలవా? అర్థమైంది. సార్ వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్, కానీ వాడు కొట్టి పారిపోయాడు. అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది సార్. వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్, అందుకే పోలీసులు ఎవరో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. బిల్లు బిల్ ఏంది? తన షాపింగ్ ఆయన ఖర్చు 7000 రూపాయలు. ఓ కరెక్ట్ కరెక్టే సునీలు, నువ్వు సమయానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ ఇట్లా ప్లాన్. థ్యాంక్ యూ సార్. చందన జ్యువెలరీ ఎంత పెట్టాలి? అన్ని 500. అంతవరకు ఎక్కడ పోతారు ఎవరు తెలుసు? కనిపిస్తుంది ఏంటి? ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడ్ ఏముంది, నా సైడ్ కూడా బోల్డ్ ఉంటుంది. సూపర్ షాట్. తన ఏజెంట్ కూడా మర్చిపోయి బుల్ల బట్టి నెజ్ బాల్ షాట్ కొట్టాడు. వెల్ టేకెన్ బై సుందరి. సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది. ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ ని. ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? ఒరే క్రాక్ అది కాకు, క్రికెట్ బాల్ కాదు. అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే. కమ్ ఆన్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం. సూపర్ షాట్. స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు. వాళ్ళు ఆడేది టెన్నిస్, ఇది షటిల్. ఆట ఏదైనా షాట్ ఒకటే. కాంతారావు లాగా కత్తి తిప్పటం కాదురా, బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో. పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది. కసి తీర షటిల్ కాక్లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది. ఒరేయ్ నీ అబ్బా క్రికెట్ లో బాల్ బయటపడితే సిక్స్, షటిల్ లో లైన్ బయటపడితే అవుట్. నువ్వు వెళ్ళి పాన. అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. ఏయ్ థాంక్యూ. మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది, టోర్నమెంట్ కు పంపకపోయారా? ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది. గాని నాకే ఇలాంటి పెళ్ళ ఉంటేనా? కావాలా తీసుకో, తీసుకోవయ్యా. నీ పక్కింటోడి పెళ్ళ ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి స్వీట్. ఎలా? నేను చెప్పేది కూడా అదే, పక్కింటోడి పెళ్ళ ఉంటే అంత తీపి ఎందుకని? నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నా వంక కన్నెత్తి చూడటానికే భయపడేదానివి, నా మీదే కౌంటర్ లేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఓవర్. ఎవరు గేమ్ ఓవరు? ఫైవ్ మినిట్స్ మోర్ ఓకే. మెట్లు పైకుండలు కిందకి ఎవడ పెట్టాడు?
ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా తాగుచావా వచ్చే ముందు తాగాను పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా అంత కష్టం ఏమొచ్చింది ఏం లేదు నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయ్యింది అందుకే తాగేలా చాలా మందికి పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది ఆలిల దౌతరా ఐ బాబాయ్ ఏయ్ నువ్వు వెళ్ళరా నువ్వు ఇట్రా రా చెప్తాను ఎందుకురా తాగడం పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళైన తర్వాత 7 ఇయర్స్ ఇచ్చని వచ్చి పెళ్ళం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని వెంట పడతాడు అంటే నీ పెళ్ళం మీద నీకు బోర్ కొట్టిందా అయితే పర్లేదే రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద ఎస్ ఎస్ కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తుచేద్దు అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడ చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం నువ్వేదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది అది కసి కాదురా కాము కాము నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాల పట్టుకొని కోరుకుంటుందా కదా కదా అందుకే తాగాను రా అందుకే ఒరే రాఘవ నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పడ్డానికి ఇదేమైనా పెళ్లి చూపులా కాదు కదా మరి ఆ బట్ట తల బాల పట్టగా ఎందుకు కోరుకుంది తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకే మనం ఉన్నాం థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్ నీ బట్టతల బాన పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా ఎస్ ప్రొసీడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్ వీడికి ఏమేమి కట్ చేయాలి అన్ని కట్ చేసుకోవాలి అదేంటి మన అవతలకి కటింగ్ అంటాడండి ఏం కట్ చేస్తారు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ఏంటి స్వామి వింత ప్రేమ్ అంటే ప్రేమ హైదరాబాద్ కు వచ్చేసాడు ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం ప్రేమ్ ఇది గుడి కాబట్టి బతికిపోయావు లేకపోతే చంపేసావండి ప్రేమ్ దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు నీకెందుకు అమ్మా అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు పదండి ఏమైంది ప్రేమ్ నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదన్వా గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి పెళ్లి చేసుకునే పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు నీ మొహాన్ని ఎసిరేస్తాను నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు ఎందుకు ఇలా మారిపోయావు నన్ను ఎందుకు ఇలా మోసం చేసింది నేను కాదు నువ్వు ప్రేమ్ డోంట్ టాక్ షట్ అప్ అమ్మా వెళ్దా పదండి